హర హర గంగే, జయ జయ గంగే. గంగా పుష్కరాల వేళ మీరు చూడండి, అద్భుతమైనటువంటి ఆ కమనీయమైనటువంటి గంగా దర్శనం ఒక్కసారి చేయండి. జయ జయ గంగే, హర హర గంగే. ఇప్పుడు మనం అస్సీ ఘాట్లో ఉన్నాం. కాశీలో చాలా దివ్యంగా భవ్యంగా ఎటువంటి హడావిడి లేకుండా ఒక్క చోట కూడా డబ్బా అంటే సారీ పేరు ప్రతిష్టల కోసమో ఎక్కడ వ్యక్తుల ఫోటోలు కానీ ఫ్లెక్సీలు కానీ రాజకీయ నాయకుల దందా కానీ ప్రారంభోత్సవాలు కానీ ఎక్కడా లేకుండా చాలా సాదాగా చాలా సంతోషంగా ఆహ్లాదంగా గంగా పుష్కరాలు కాశీలో జరుగుతున్నాయి. మనం కూడా అలా ఆస్వాదిస్తూ దర్శనం చేసుకుని గంగా స్నానం చేద్దాం. రెండు చూడండి, కేవలం ఉత్సాహం, కేవలం ఉత్సవం, ఆనందం, ప్రశాంతత, పరవశం, పండుగ వాతావరణం, ఆధ్యాత్మిక వాతావరణం, ఉల్లాసకరమైన పరిస్థితి తప్ప ఎక్కడా ఉద్రేకం లేదు, ఉత్పాతం లేదు. ప్రభు హరే కృష్ణ. ప్రభు హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, హరే రామ, హరే రామ, రామ రామ, రామ రామ, హరే హరే, హరే హరే, హర హర గంగే, హర హర గంగే, హర హర గంగే. చూసారా ఎంత సరదాగా సంతోషంగా ఉల్లా ఏంటి మొక్కల్లో జ్ఞానం ఇంగితం నానా ప్రియుడినా మనిషివి పాత్యేళ్ళు వచ్చింది ఏమి అనకూడదు ఏం చేయాలి నేను చూడండి గంగా సరే రెండు అడుగులు ఉండాలి ఎక్కువ వెనకాల చూసుకో వెనకాల చూసుకో టీచర్ దేకో ప్రశాంతంగా. ఒకప్పుడు గంగ ఎలా ఉండేదంటే గబ్బు పెట్టేసేసారు, కానీ గంగ అంటే మామూలుగా లేదు. అసలు ఎంత స్వచ్ఛం, మేము 10 నెలలు కూడా అవ్వలేదు గంగా స్నానం వచ్చి. అదిగో కాసేపట్లో అక్కడ, హే కాసేపట్లో అక్కడ ఏంటి గంగా హారతి చూసుకో. మనం ఎంత దగ్గరలో ఉన్నాం, భగవంతుడి దగ్గరలో ఉన్నాం, గంగమ్మ దగ్గరలో ఉన్నాం. సో పుష్కరాల్లో ఒక స్నానం చేసేసి విశ్వేశ్వరుడు దర్శనం చేసుకుని ఇప్పుడు ఎక్కడో పిలిచారు ఆ దుర్గా అమ్మవారి ఎవరు పడతావునా శతచండి అని అమ్మవారి పారాయణ చేస్తున్నారు. వెళ్ళి గంగలో మునుగుదాం, ఒకసారి అలా పరికించు ఎంత బాగుందో వాతావరణం అంతా అలా ఎంత అద్భుతంగా ఉంది. ఉంచు ఉంచు కరెక్ట్ కరెక్ట్ బాగుంది ఇవి నేనా నెమ్మది ఎంత బాగుంది అసలు ఆహా అక్కడే కాసేపట్లో కాసేపట్లో అదే ప్లేస్లో ఆ స్థలంలోనే గంగా హారతిస్తారు. ఒక 10 నెలల క్రితం మనం ఇక్కడికి వచ్చి ఆ హారతిలో పాల్గొని ఆనందంగా వెళ్ళాం. మళ్ళీ విశ్వేశ్వరుని కృప, గంగమ్మ దయ, మళ్ళీ పుష్కరాల వేళ వచ్చాం.
సో మనం వెళ్దాం నాన్న. జై జయ గంగే, హర హర గంగే.